అన్ని సేమ్ ఎందుకు? రెడ్డి గారు మరియు పట్టణాధ్యక్షులు సుధాకర్ గారికి మరియు నా తోటి కార్యకర్తలందరికీ మద్దతు, మనకు వ్యతిరేకంగా మద్దతు, అంటే మన ఆ అమెండ్మెంట్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ చేయడం జరిగింది. దాని చూస్తే మనకు ఏమైంది, దానిలో మత రంగు పోసింది కూడా మన బీజేపీలో అయితే కాదు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి 2011 జనాభా లెక్కలు జరిగినాయంటే 2021 తారీఖు ఇప్పుడు జనాభా లెక్కలు జరుగుతుంది. దాని అమెండ్మెంట్ కొరకు వీళ్ళు అడ్డంపడి ఈరోజు రాజకీయం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ఒక కార్యక్రమం ఈ తెలంగాణ లెవెల్లో ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆ స్టంట్ కోసం రెచ్చగొట్టడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ కేసీఆర్ ఇప్పుడు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాజకీయం చేస్తున్నాడు. వారినే పిలుచుకొని వారినే కూర్చున్నబెట్టి మీకు మీకు ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఎందుకు జరుగుతుంది అని మనం వాస్తవానికి ఆలోచిస్తే జనాభా లెక్కలు చేయడం సరైన నిర్ణయం. ఎందుకంటే ప్రతి 10 సంవత్సరాలు కూడా జనాభా లెక్కలు చేయాలి, ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పని కనీసం మన దగ్గర రికార్డు ఉండాలి. ఆ రికార్డే చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాని ఉద్దేశంగా వాళ్ళు ఎంత వ్యతిరేకించలేదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరగాలి, అది జరుగుతేనే మంచిది మనకు. ఎందుకంటే దానిలో అమెండ్మెంట్కి అమెండ్మెంట్ చేస్తున్నారు, అమెండ్మెంట్ చేస్తే ఇప్పుడు మా తాత ఎక్కడ ఉంటాడో, మా నాన్న ఎక్కడ ఉంటాడో, మాది మాకు అలా రిపోర్ట్ ఉండాలి కదా. ఆ రిపోర్ట్ కొరకు మన ఆ రిపోర్ట్ కొరకు వాళ్ళు చేసే జనాభా లెక్కలు చూసినందుకు వీళ్ళు దాన్ని మతరంగు పూసి ఈరోజు చేయడం జరుగుతుంది. దాన్ని మనం తిప్పుకొట్టే అవసరం ఉండదు. అట్లే మున్సిపల్లో కూడా ప్రతి ఇంటిని మనం తిరుగుతాం, తిరిగినప్పుడు కంపల్సరీ ఈ విధానం చెప్పి రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ మద్దతు తెలపాలని చెప్పని నీ సభ ముఖ్యంగా నేను కోరు. ఈరోజు పౌరసత్వం బిల్లు ఏదైతే పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత ఇక్కడున్న కుహానవాదులు ఈ దేశానికి వ్యతిరేకంగా మరి ర్యాలీలు చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న కాంగ్రెసే కానీ టీఆర్ఎస్ఏ కానీ ఎంఐఎం పార్టీ కానీ ఈరోజు వీరు దేనికి వ్యతిరేకం చేస్తున్నారు? ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వ్యతిరేకం చేస్తున్నారు. వీరికి ఒక్కటే గుణపాఠం చెప్పాలి, ఈరోజు దేశం బాగుండాలంటే అందరం ఐక్యంగానే ఉంటే దేశం బాగుంటుంది. మరి ఏదైతే పార్లమెంట్లో బిల్లు పొందిన తర్వాత కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఇక్కడ మతాల మధ్య రెచ్చగొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మనంతా ముక్త కంఠంతో మరి అందరం ఒక్కటి అని, భారతదేశం నాది, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసినట్టయితే ఈ దేశానికే కాదు నా పిల్లలకు కూడా మరి రేపు భవిష్యత్తు ఉండదని ఒక ప్రతి ఒక్క భారతీయుడు అర్థం చేసుకొని ఈ దేశం కొరకు మరి మేము కూడా మద్దతు అని తన ఒక భారతీయునిగా మద్దతు తెలిపి రేపు జరగబోయే కార్యక్రమం విజయవంతం అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా సంకల్పం చేసి ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. రేపు మధ్యాహ్నం 2 గంటలకు అంగడి బజార్ నుండి పాదయాత్ర జరిగి కొత్త బస్టాండ్ టవర్ మీదుగా తహసీల్ చౌరస్తా మీదుగా మళ్ళీ అంగడి బజార్లో బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన, బహిరంగ ప్రదర్శన ఉంది. దేశం లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు కీర్త్యాల ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బర్మా నుంచి, మయన్మార్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుండి, ఇంకెక్కడి నుండో ఎక్కడి నుండో వచ్చినటువంటి రోహింగాలను మన దేశం కాని వారిని బయటకు పంపించే విధంగా ఒక చట్టము గౌరవమైనటువంటి దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని కాగితాలు చించివేసి భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అంతా కలిసి ఉన్నటువంటి ఒక వ్యవస్థ లోపల కాంగ్రెసు మరియు టీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం చేయడానికి, దేశ ప్రజలు తన్నుకొని చావాలనే విధంగా ఆ యొక్క పత్రాలు చదవకుండా చేసినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటునే సవాలు చేస్తూ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి చర్యలు చూస్తారు. 700 కోట్ల సంబంధించినటువంటి ఆస్తులు నష్టం జరిగింది. రోహింగాలు ఎక్కడి వారు, ఎక్కడి ఆస్తి, ఎవరి భారతదేశంలోకి రావడం ఏంది, ఉండడం ఏంది, మన ఆస్తులు మన ధ్వంసం చేయడం, రైలు బాక్సులు గాలబెట్టడం, రైళ్లు గాలబెట్టడం, ఆఫీసులు ధ్వంసం చేయడం, ఇండ్లు ధ్వంసం చేయడం, ఇది ఎక్కడ న్యాయం? వీళ్ళ గిట్ట మన అవకాశం ఇస్తే మన భారతదేశాన్ని కాదు మనల్ని కూడా తగలబెట్టేస్తాం. కాబట్టి ఇప్పుడే మనం జాగృతులం కావాలి, మనం హుషారు కావాలి. మనం కరెక్ట్ హుషారైతే ఖచ్చితంగా రోహింగాలు ఎవరైతే భారతదేశంలో ఉండవద్దు అనుకున్నారు, ఉండాలనుకున్నారో రోహింగాలు, వాళ్ళని బయట పంపించడానికి కాంగ్రెస్ లేదు, తెలుగుదేశం లేదు, టీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఏది లేదు, అంతా మన భారతీయులం ఒక్క వేదిక మీదకి రావాలి, వాళ్ళని బయటకు పంపించాలి.
ఎవడు ఎన్ని చేసినా, ఎవడు ఎన్ని కథలు చేసినా, పోరని సాట్ల వెండబెట్టుకొని అంటర్తోటి నాలుగు దెబ్బలు కొట్టుకున్నా కానీ చట్టము మార్పు జరగదు. కంపల్సరీ పార్లమెంట్లో తీర్మానం జరిగింది, పార్లమెంటు ఒప్పుకున్నది, రాజ్యసభ ఒప్పుకున్నది. ఖచ్చితంగా పేర్లు చదవకముందే, ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పకముందే ముల్లాయ మూట సర్దుకొని పోవడం ఉత్తమము. భారతదేశంలో ఉండడానికి అవకాశం లేదు అనే ఒక సందేశం ఇవ్వడానికి రేపు అంగడి బజార్లో బహిరంగ సభ ఉంది. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు, మెసేజ్లు చదివిన వాళ్ళు, నేను భారతీయుణ్ణి అన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు అంగడి బజార్కు రావాలి. అట్లయితే కరెక్ట్ భారతీయుని అనుకుంటా. ఇక వీడియో చూసి, మెసేజ్లు చూసి, వాట్సాప్లు చూసి కూడా నాకెందుకులే, ఎవడో కొట్లాడతాడు, ఎవడో పోతాడు అనుకుంటే మాత్రం మీరు భారతీయులు కాదు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఖచ్చితంగా రేపు రావాలని చెప్పి మరొకసారి జైత్యాల ప్రజలు. భారతదేశంలో గత అనేక సంవత్సరాలు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, పరిష్కారంగా ఉన్నటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. ఈ దేశ క్షేమం గురించి ఆలోచించి భావి తరాల భవిష్యత్తు కోసం అనేక సమస్యలను పరిష్కరించి అటువంటి సత్తా కలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన హోంమంత్రి అమిత్ షా గారు మనకు ఉండడం మన అదృష్టం. మరి గత మొన్న జరిగినటువంటి పార్లమెంట్లో, అదేవిధంగా రాజ్యసభలో ఏదైతే సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయిన తర్వాత పౌర సవరణ చట్టం అత్యధిక మెజారిటీతో సమగ్రంగా చర్చించిన తర్వాత ఆ బిల్లు అత్యధిక మెజారిటీ పాస్ అయింది. మరి దీని మీద పూర్తిగా ఆ రోజు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో వచ్చి చర్చ జరిగింది. ఏదైతే మనకు పొరుగు దేశాలు అయినటువంటి ముస్లిం దేశాలు అయినటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, ఈ 3 దేశాల నుండి అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వాళ్ళ మీద, హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు, జైనులు, ఇటువంటి మైనారిటీ కొన్ని మతాల మీద దాడులు జరిగి వాళ్ళని హింసిస్తుంటే అక్కడ బతకలేని పరిస్థితిలో భారతదేశానికి వాళ్ళు బతుకు తేరువు కోసం వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి అనేక మంది లక్షలాది కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. వీళ్ళందరినీ మనం శరణార్థులు అంటున్నాం. అదేవిధంగా మన భారతదేశాన్ని అల్లకల్లోలం చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి ఇటు పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి కొంచెం ముస్లిం కుటుంబాలు కూడా ఇక్కడ వచ్చి స్థిరపడ్డాయి. వీళ్ళు కేవలం వీళ్ళు కుట్రపూరితంగా ఇక్కడ దౌర్జన్యం చేయడం, విచ్చలవిడిచే తనంతో దొంగతనాలు చేయడం, ఇక్కడ భారతదేశంని అల్లకల్లోలం సృష్టించడం వాళ్ళ పని. వీరిని మనము చొరబాటుదారులు అంటున్నాము. అక్రమంతో సవరణ చట్టం ద్వారా మన భవిష్యత్ తరాల వరకు ఒక భారతదేశాన్ని, ఒక మంచి దేశాన్ని అందించడం కోసం మన ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి హర్షణీయం. మరి ఇటువంటి దీనికి మనందరం కూడా మద్దతు తెలుసుకుంటున్న అవసరం ఉంది. మరి భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా అనేక మందికి అవగాహన లేక ఈ చట్టం గురించి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది ఉండవచ్చు. మరి ఇటువంటి పరిస్థితులను మైనార్టీ సోదరులు కూడా ఇక్కడ ర్యాలీ చేశారు. మరి ఇదేదో పౌరసత్వ సవరణ చట్టం అనేది ముస్లింలకు, మైనార్టీలకు వ్యతిరేకంగా పెట్టిన చట్టం అనే ఒక ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే దీన్ని ప్రజలందరికీ కూడా ఈ చట్టం వల్ల, ఈ పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఏ ముస్లిం సోదరు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరు ఎవరికి కూడా దీనివల్ల నష్టం లేదనే విషయాన్ని మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే రేపు శనివారం నాడు 2 గంటలకు అంగడి బజార్ నుండి ర్యాలీ ప్రదర్శన పెట్టడం జరిగింది.
మరి ఇందులో ప్రతి ఒక్కరు కూడా భారతీయ దేశ పౌరుడుగా మన భారతదేశాన్ని భవిష్యత్తు తరాల కోసం మంచి భారతదేశ నిర్మాణం కోసం పాటుపడే వ్యక్తుల్లో మన కూడా బాధ్యత ఉండే విధంగా మనందరం కూడా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వర్తక సంఘాల వాళ్ళు, అన్ని రకాల ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమం రావాలి, పార్టీలకు అతీతంగా రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది భారతదేశ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దేశం కోసం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మీరు అందరూ కూడా మద్దతు చెప్పాలని తెలుసాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ కోరతో కాదు, కేవలం భారతదేశ మనుగడ కోసం మీరు అందరూ కూడా భారతదేశ పౌరుడిగా మీరు అందరూ కూడా మద్దతు చేర్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ మీ అందరినీ కూడా రేపు జరగబోయే కార్యక్రమానికి ఆహ్వానిస్తూ